చేసిన ట్రిక్కు మళ్లీ చేస్తూ గారడీ చేయడం తమాషా కాదు. వేసిన వేషం మళ్లీ వేస్తూ కామెడీ చేయడం మజాక కాదు. ట్రిక్కు కామిక్కు కలిపే సినిమే జిక్కుల మానసిక హమేసే చెల్లే తమాషా కామెడీ గారడీ రెండింటికి ఓ ప్యారడీ. కూటిలో మేటిలోనూ రమణ రెడీ. సన్నగా ఉంటూ కన్నింగు, పొడుగుగా ఉంటూ కామెడీ, కామెడీలో విలనిజం, విలనిజంలో కామెడీ చేసిన హాస్యమాంత్రికుడు రమణారెడ్డి గురించి ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1921 అక్టోబర్ 1 నెల్లూరు దగ్గర ఉన్న జగదేవపేటలో వ్యవసాయ కుటుంబంలో తిక్కవరపు సుబ్బరామరెడ్డి కోటమ్మ దంపతులకు జన్మించారు రమణారెడ్డి. రమణారెడ్డి గారికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. రమణారెడ్డి గారి అన్నయ్య బాబురెడ్డి గారి అబ్బాయే ప్రముఖ పారిశ్రామికవేత్త కళాబంధు టి సుబ్బరామరెడ్డి గారు. రమణారెడ్డి గారి ప్రాథమిక విద్య జగదేవపేటలో అయిపోయాక హై స్కూల్ చదువు కోసం నెల్లూరు పంపించారు. 6, 7, 8 తరగతులు బాగా చదువుకునేవారు. ఆ తర్వాత లక్ష్మీ కుమార్ రెడ్డి అనే అతను కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర చేయించారు. అప్పటినుంచి రమణారెడ్డి గారికి నాటకాలు వేయడం బాగా అలవాటై చదువుపై పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. నెల్లూరులో రంగస్వామి, సింగరాయస్వామి, కృష్ణమాచారి అనే ముగ్గురు ఒక నాటక సమాజాన్ని నడుపుతున్నారు. వారి దగ్గరికి వెళ్లి వాళ్ళ నాటక సమాజంలో చేరారు. వాళ్ళు నాటకానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తుండడంతో అప్పుడప్పుడు సమయానికి వెళ్ళలేకపోతే వాళ్ళు పెద్దగా ఒప్పుకునేవారు కాదు, తిట్టేవారు కూడా. దాంతో చదువుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎక్కువగా నాటకాల మీదే సమయాన్ని వెచ్చించేవారు. ఈ నాటక సమాజంలో పేరిగాడు, బొబ్బిలి సిపాయి లాంటి నాటకాలు వేస్తున్న సమయంలో ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారి దగ్గర చేరి నాటకాలు వేస్తూ మోనో యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. ఇలా నాటకాలు వేస్తూ ఉండడం వలన ఇంటర్ ఫెయిల్ అయ్యారు. ఇలా చదువు సంధ్య లేకుండా నాటకాలు వేస్తున్నాడని వారి అమ్మానాన్నలకు తెలిసి బెంగపెట్టుకున్నారు. దాంతో ఆయన చెల్లెలు భర్త మేకపాటి కోదండరామరెడ్డి రమణారెడ్డి గారిని విజయవాడ తీసుకెళ్లి శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సులో చేర్పించారు. ఈ కోర్సు పూర్తయితే మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తుందని. అయితే ఇలా కోర్సు చేస్తున్నప్పుడు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు మద్రాసు రమ్మని కబురు చెప్పారు. మద్రాసు వెళ్లి నాటికలు వేశారు. అలా నాటికలు వేస్తున్నప్పుడు తనను చూసిన డైరెక్టర్ జగన్నాథ్ గారు సినిమా అవకాశం ఇస్తామన్నారు, కానీ శానిటరీ కోర్సు పూర్తి చేయాలని చెప్పి మళ్ళీ విజయవాడ వచ్చి కోర్సు పూర్తి చేసిన తర్వాత గుంటూరులో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ఇప్పించారు అతని బావగారు. ఈ ఉద్యోగంలో చేరగానే మషూస్ అనే వ్యాధి అప్పట్లో ప్రబలి ఉంది. దానికి విరుగుడుగా ఇంటింటికి వెళ్లి టీకాలు వేయించడం రమణారెడ్డి గారి పని. రమణారెడ్డి గారితో పాటు సుబ్బారెడ్డి అని ఇంకొక అతను కూడా ఉండేవారు. ఈ ఉద్యోగం సంవత్సరం చేశాక అది మానేసి 1942-43 ప్రాంతంలో నెల్లూరు సమీపంలో కోవూరికి చెందిన సమీప బంధువు మేనకోడల వరుసైన సుదర్శనమ్మ గారిని వివాహం చేసుకుని ఆ తర్వాత నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆ సమయంలో తనకి బాగా తెలిసిన మరువూరు కోదండరెడ్డి అనే వ్యక్తి రమణారెడ్డి గారిని పిలిపించి, అబ్బాయి నాటకాలు బాగా వేస్తున్నావు, నీ నాటకాలు చూశాను, చాలా ఈజీగా యాక్ట్ చేస్తున్నావు, కాబట్టి సినిమాల్లో కూడా ప్రయత్నించు, నాకు చిత్తూరు నాగయ్య గారు తెలుసు, నేను ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తాను, అది ఆయనకి చూపిస్తే నీకేదైనా అవకాశం ఇస్తారు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. రమణారెడ్డి గారు ఆ లెటర్ పట్టుకుని మద్రాసు వెళ్లి నాగయ్య గారికి ఆ లెటర్ చూపించి తనకి నాటకాల్లో వచ్చిన సర్టిఫికేట్లు చూపించారు. నాగయ్య అప్పుడు త్యాగయ్య సినిమా తీస్తున్నారు. ఆ సర్టిఫికేట్లు చూసిన నాగయ్య గారు, బాబు నీ అనుభవంకి తగ్గ పాత్రలు లేవు, శిష్యులలో ఒక పాత్ర ఇస్తాను, కాకపోతే ఆ చిన్న పాత్రకి గుండు కొట్టించుకోవాలి అన్నారు. దానితో మీ బోడివేషం కోసం నేను గుండు కొట్టించుకోవాలా అనేసి అక్కడి నుంచి వచ్చేశారు. ఈ విషయం కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. మద్రాసులో భీమ్ సింగ్ అనే నెల్లూరుకు చెందిన వ్యక్తితోనే రూమ్ షేర్ చేసుకుని ఉంటూ సినీ ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రావట్లేదని తిరిగి నెల్లూరు వచ్చేసి అరుణ్ రేఖ మాసపత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఇందులో పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య గారు నెల్లూరు వచ్చారు. అప్పుడు ఆయన్ని కూడా కలిసి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని అడిగారు. అప్పటికే ఆయన తీస్తున్న లక్ష్మమ్మ కథ సినిమాలో అన్ని పాత్రలు ఇచ్చేశారు. దాంతో ఆయన తర్వాత సినిమాలో ఖచ్చితంగా ఇస్తానబ్బాయ్ అనేసి వెళ్లిపోయారు. రమణారెడ్డి గారు సహాయక సంపాదకుడిగా చేస్తూనే ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా పనిచేసేవారు. ఒకరోజు ఆంధ్రప్రభలో కొత్త నటీనటులతో కొత్త సినిమా ప్రారంభం, నటీనటులు వీళ్లే అని క్రింద వారి పేర్లు కూడా ఆ పేపర్లో వేశారు. టి రమణారెడ్డి అనే ఒక పేరు కూడా ఉంది. అయితే అది తనది కాదో అవునో తెలుసుకోవడానికి 1-2 రోజులు తర్జనభర్జనలు పడగా తనింటికి పోస్టులో ఒక లెటర్ వచ్చింది. అదేంటంటే, సర్వోదయ ఫిల్మ్స్ లిమిటెడ్ ప్రొడ్యూసర్స్, టీనగర్, మద్రాస్, 7th May 1950, టి రమణారెడ్డి, సుబేదారుపేట, నెల్లూరు. డియర్ సార్, నియర్ బై అపాయింటెడ్ యాజ్ యాన్ ఆర్టిస్ట్ ఫర్ అవర్ ఫస్ట్ పిక్చర్ మానవతి
టు బి ప్రొడ్యూస్ స్టార్ట్ కంబైన్ స్టూడియోస్ మద్రాస్ ఆర్ కన్సులిడేట్ రెమ్యునరేషన్ ఆఫ్ 750 rupees పర్ ది ఎంటైర్ పిక్చర్ అండ్ అలవెన్స్ ఆఫ్ 200 rupees పర్ ది మంత్ ఫ్రమ్ ది డేట్ ఫ్రమ్ విచ్ ఆర్ సర్వీసెస్ యువర్ రిక్వైర్ అండ్ అడ్వాన్స్ ఆఫ్ 100 rupees ఈజ్ పెయిడ్ టు యూ దిస్ డే. యువర్ సర్వీసెస్ షెల్ కమాన్స్ 1st June 1950 ఆర్ ఎర్లియర్ ఇఫ్ కాల్డ్ బై మీ ది యూజువల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దట్ నౌ ప్రివ్యూవల్ ఎట్ ట్రేడ్ డు గవర్న్ దిస్ అపాయింట్మెంట్ ఆల్సో యువర్ ఫెయిత్ఫుల్లీ ఫర్ సర్వోదయ ఫిల్మ్స్ లిమిటెడ్ ఏ శంకర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్. దాని కింద ఐ కన్ఫర్మ్ యాక్సెప్టెడ్ దిస్ అగ్రిమెంట్ టీవీ రమణారెడ్డి. దాని కింద రమణారెడ్డి గారు సంతకం చేశారు. అయితే ఈ సినిమా నిర్మాత శంకర్ రెడ్డి గారు అంతకు ముందు రమణారెడ్డి గారి నాటకాలు చూసేవారు. ఆ నాటకాలు చూడడం వల్ల రమణారెడ్డికి తెలియకుండానే తన పేరు పేపర్లో వేశారు. ఆ విధంగా మానవతి అనే సినిమాలో మొదటిసారి నటించారు. ఈ సినిమా డైరెక్టర్ వైవి రావు గారు. ఈ సినిమా కథ జానపద కథ. ఇందులో రమణారెడ్డి గారికి జంగం దేవర పాత్ర ఇచ్చారు. పైగా నూతన పరిచయమైన నటుడి మీద 3 పాటలు చిత్రీకరించడం, బహుశా అది రమణారెడ్డి గారు ఒక్కరి మీదేనేమో. ఈ సినిమా పూర్తవక ముందే తన కామెడీ బాడీ లాంగ్వేజ్ నచ్చి దీక్ష సినిమా జరుగుతుండగానే సేలంలో ఉన్న మోడర్న్ ఆర్ట్స్ థియేటర్ స్టూడియో వారు నాది ఆడజన్మ అనే సినిమాలో ఒక అవకాశం ఇచ్చారు. ఆ విధంగా తను నటించిన 2వ సినిమా మొదటిసారి 1951 సెప్టెంబర్ 5 విడుదలైంది. తను నటించిన 3వ సినిమా 1951 నవంబర్ 24 విడుదలైంది. తను మొదటిసారి నటించిన మానవతి 1952 జనవరి 24 విడుదలైంది. మానవతి, దీక్ష సినిమాలు నెల్లూరులో వినాయక టాకీస్లో విడుదలయ్యాయి. ఈ సినిమాలు చూసిన తన శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, తనకు తెలిసిన వారు, తను తెలిసిన వారు రమణారెడ్డి గారిని చూసి చాలా గొప్పగా ఫీల్ అయ్యారట. 3 సినిమాల్లో హాస్యనటుడిగా విజృంభిస్తే 4వ సినిమా తాతినేని ప్రకాశ్రావు గారి దర్శకత్వం వహించిన పల్లెటూరు సినిమాలో కామెడీ ప్లస్ విలనిజం ప్లస్ కన్నింగ్తో కూడిన పాత్రతో తన నట జీవితం ఒక మలుపు తిరిగింది. సినిమాల్లో బిజీ అయ్యాక కూడా తన ఆత్మీయ నేస్తం, ఆత్రేయ గారి ప్రోద్బలంతో కప్పల వంటి మరికొన్ని నాటకాలు కూడా వేసేవారు. పల్లెటూరు సినిమా తరువాత వరుసగా పుట్టిల్లు, కన్నతల్లి, పిచ్చిపుల్లయ్య, మజిలి, ప్రతిజ్ఞ మొత్తం 53లో 5 సినిమాలు చేస్తే 54లో కూడా 5 సినిమాలు చేశారు. 55లో 7 సినిమాలు, 58లో 8 సినిమాలు చేశారు. 55లో వచ్చిన రోజులు మారే సినిమాలో కరణం పాత్ర మాత్రం ప్రతి సినిమాలో రమణారెడ్డి గారు ఉండాలనే స్థాయికి ఎదిగేలా చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తన కామెడీ ప్లస్ విలనిజంలో ప్రత్యేకతని చాటుకున్నారు. అలాగే కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమాలలో కొన్ని పాత్రలకి డబ్బింగ్ కూడా చెప్పారు. ఆ తర్వాత 1957లో వచ్చిన అక్క చెల్లెళ్ళ సినిమాతో తన జీవితం మరో మలుపు తిరిగింది. ఈ సినిమాలో తన పాత్ర మ్యాజిక్ చేయడం. అయితే పాత్ర సహజత్వం కోసం ఎం శేషాద్రి అనే ప్రొఫెషనల్ ఇంద్రజాలికుడి దగ్గర మ్యాజిక్ నేర్చుకోవడానికి వెళ్లారు. పైగా చిన్నప్పటి నుండి మ్యాజిక్ చేయడం అంటే తనకి ఎంతో ఇష్టం ఉండేది. అందువలన ఇప్పుడు మ్యాజిక్ ని ఏకాగ్రతతో తొందరగానే నేర్చుకున్నారు. అలాగే ఆరుద్ర గారు కూడా ఇదే సమయంలో వేరే గురువు గారి దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నారట. ఈ సినిమా అయిపోయినా మ్యాజిక్ ని మాత్రం వదలలేదు. దానికి కావలసిన వస్తువులు కొనుక్కొని మ్యాజిక్ షోలు ఇస్తుండేవారు రమణారెడ్డి గారు. అయితే డబ్బులు మాత్రం చారిటబుల్ ట్రస్ట్లకి ఇచ్చేసేవారు, లేదంటే చారిటబుల్ ట్రస్ట్ వారే స్వయంగా వచ్చి సంప్రదిస్తే తనే తిరిగి డబ్బులు పెట్టుకుని ట్రక్కులలో సామానంతా తీసుకుని తన అసిస్టెంట్ తో ప్రదర్శనలు ఇచ్చేవారు. అలాగే ఈయనకి ఆరుద్ర గారు కూడా సహాయకుడిగా మ్యాజిక్ లో హెల్ప్ చేస్తుండేవారు. మ్యాజిక్ షో ద్వారా వచ్చిన 1 రూపాయి కూడా తను తీసుకునేవారు కాదు. సినిమాలలో కాంబినేషన్ ఉంటేనే నా కామెడీ పండుతుంది, కానీ మ్యాజిక్ షోలో నేను ఒక్కడనే 2 గంటల పాటు అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నాను, ఇది నాకెంతో సంతృప్తినిస్తుంది అనేవారు. సావిత్రి గారి కొడుకు సతీష్ మొదటి పుట్టినరోజుకి మ్యాజిక్ షో ఇచ్చి ఆమె ఇచ్చిన డబ్బుల్ని చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చేశారు. సంవత్సరానికి 20-30 ప్రదర్శనలు ఇస్తూనే సినిమాల్లో బిజీగా ఉండేవారు. 1959-60 మధ్య కాలంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇంటిలోనే నాగయ్య గారు అద్దెకి ఉండేవారు. ఇల్లు కొనుక్కున్నాక గృహప్రవేశానికి తన మిత్రుల్ని, సినిమా వాళ్ళని పిలవకుండా ఆ ఇంటికి దగ్గరలో ఉన్న పేదవాళ్ళని, పూరిగుడిసెల్లో ఉన్న ముసలి వాళ్ళని సుమారు 1000 మందికి పైగా పిలిపించి భోజనం పెట్టించారు. దట్ ఈజ్ రమణారెడ్డి. ఆయన ఏం చేసినా 10 మందికి ఉపయోగపడేలా చేసేవారట. 1958లో వచ్చిన పార్వతీ కళ్యాణంలో నారద పాత్ర ఇచ్చి ఒక జుబ్బా తొడిగించారు. అలా జుబ్బా తొడిగి నారద పాత్ర వేసిన మొట్టమొదటి నటుడు రమణారెడ్డి గారే. 1960 దశకంలో విపరీతమైన బిజీగా ఉండేవారు. 60లో 15 సినిమాల్లో నటించారు. 61లో 9 సినిమాల్లో నటించారు. 62లో 14 సినిమాల్లోనూ, 63లో 12 సినిమాల్లోనూ, 64, 65లో 13 సినిమాలు చొప్పున చేశారు. 66లో 13, 67లో 15, 68లో 10 సినిమాలు చొప్పున విడుదలయ్యాయి. దొరికితే దొంగల సినిమాలో కృష్ణకుమార్ గారితో, కంచుకోటలో వాణిశ్రీ గారితో కలిసి డ్యూయెట్లు పాడారు. రమణారెడ్డి గారి కోసం పాటలు రాయాల్సి వస్తే ఆరుద్ర గారు ప్రత్యేకంగా రాసేవారు.
చేసేవారు. రమణారెడ్డి గారు సినిమా పరిశ్రమకు రాకముందే అల్సర్ సమస్య ఉండేది. దానితో తిండి కూడా ఎక్కువగా తినలేకపోయేవారు. అందుకే ఆయన అప్పటి నుంచి కడదాకా ఒకే పర్సనాలిటీ మెయింటైన్ చేసేవారు. అప్పట్లో అల్సర్కి మెరుగైన వైద్యం ఉండేది కాదు. సిఎస్ఆర్ తర్వాత ఎక్కువసార్లు డాక్టర్స్ని సంప్రదించిన వ్యక్తి రమణారెడ్డి గారేనట. 68 వచ్చేసరికి అల్సర్ తీవ్ర రూపం దాల్చడంతో శస్త్రచికిత్స అవసరమైంది. ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఆరోగ్యం మాత్రం కుదిరిపడలేదు. దాంతో సినిమాల్లో నటించడం తగ్గించారు. 1-2 రోజుల్లో షూటింగ్ అయిపోయేటట్టు అతిథి పాత్రలు, నిడివి తక్కువ గల పాత్రలు మాత్రమే చేసేవారు. అందుకే 69 అర్ధరాత్రి, ఆదర్శ కుటుంబం అనే 2 సినిమాల్లో మాత్రమే చేశారు. పట్టిందల్లా బంగారం, మనసు మాంగళ్యం, శ్రీమంతుడు సినిమాల్లో మాత్రమే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. అయినా సరే తను ఒక్క సినిమాలోనైనా ఉంటే చాలని నిర్మాతలు, డైరెక్టర్స్ క్యూలు కట్టేవారు. ఆయన హాస్యం అలాంటిది మరి. 1971 పెద్దమ్మాయి వసుమతి గారి వివాహాన్ని ఒక డాక్టర్ కి ఇచ్చి సినీ పరిశ్రమ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించారు. 1974 వచ్చేసరికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అదే సంవత్సరం ఆగస్టు సమయంలో అల్సర్ విజృంభించడంతో మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 1974 నవంబర్ లో ఐర్లాండ్ లో ఉన్న పెద్దమ్మాయి పెద్దలుడికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పారు. వారు వచ్చాక నవంబర్ 11 శ్రీ రమణ సర్జికల్ క్లినిక్ లో కొడుకులు, కూతుర్లు, భార్య సమక్షంలో సుమారు 7 సమయంలో ఆయన కన్ను మూశారు. నవంబర్ 12 మధ్యాహ్నం జరిగిన అంతిమయాత్రలో అనేక మంది సినీ పెద్దలు, మహామహులు పాల్గొన్నారు. రమణారెడ్డి గారికి 2 కొడుకులు, 3 కూతుర్లు. మగపిల్లలు ఇంజనీరింగ్ చేయించారు. పెద్దమ్మాయి భర్త డాక్టర్, 2వ అమ్మాయి గృహిణి, ఈమె భర్త అగ్రికల్చర్ సైంటిస్ట్, 3వ అమ్మాయి భర్త డాక్టర్. రమణారెడ్డి గారు ఆ విధంగా హాస్య మాంత్రికుడయ్యారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.